నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 95% పింఛన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది. ఉదయం 10-11 గంటలకే దాదాపు 80-90% పింఛన్లు కూడా కంప్లీట్ చేశారు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కొన్ని విమర్శలు చేశారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటికి పింఛన్ రాదు, చంద్రబాబు నాయుడు గారు వస్తే మీకు 4,000 పెన్షన్ డబ్బులు ఇవ్వడం సగం సగమే ఇస్తాడు, ఇలాంటి ఆరోపణలు చాలా చేశారు. కానీ చంద్రబాబు గారు ఈరోజు చేసి చూపించారు, ఏంటంటారు, ఎలా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేశాడు కదండి, పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతానని చెప్పి ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది ఆయనకి. జనాలకి ఏం చెప్పాడు, నేను రావటంగానే 1,000 రూపాయలు పెంచుతానన్నాడు, కానీ 250 రూపాయలు చొప్పున పెంచుకుంటా మధ్యలో ఒక డొమ్మా కొట్టి మొత్తానికి 5 నెల రోజుల్లో దిగిపోతాడనగా ఆ 1,000 రూపాయలు పెంచాడు. కాబట్టి ఆయన చేసిన పనే చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తాడనేది ఆయన అనుకున్న మాట, కానీ అది జరగలేదు. తర్వాత మీరు అడిగారు మనసు ఉంటే మార్గం ఉంటుంది సుధాకర్ గారు, ఇవ్వాలి అని అనుకుంటే ఇప్పుడు మీరు అన్నారు చూసారా 11 గంటలకల్లా 94% పెన్షన్లు పంపిణీ జరిగిపోయిందని. జరుగుతుంది, ఎందుకు జరగదు, వ్యవస్థ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఇవ్వాలనే మనసు ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇవ్వాలనే మనసు లేకపోతే డబ్బు రాదు, ఇచ్చే మనిషి దొరకడు, ఇక్కడ అది జరిగింది. అంతెందుకు అసలు పెన్షన్లో మీకు అన్నీ కూడా రద్దు చేస్తాడని కూడా ఆయన ఎన్నికల ముందు ప్రచారం చేశాడు, కానీ ఎన్నికలు అయిన తర్వాత కూడా ఇవాళకి ఒక్కటి తీలేదు, కొత్తది పెట్టలే. ఇంకా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లిస్టు రాశాడో ఆయన పంపిణీ చేశాడో వాళ్ళకే ఇస్తున్నారు. దానికి తోడు 4,000 పెంచిన దాంతోపాటు ఆ 3 నెలల ఇది కూడా బకాయిలు కూడా ఇచ్చారు కదండి, 7,000 రూపాయల చొప్పున అందరికీ ఇళ్ళకి ఇచ్చారు. నిన్న వర్షంలో పాడేరు ఆ ప్రాంతంలో తీవ్రమైన వర్షం అండి, అక్కడ కూడా వెళ్ళి ఎమ్మెల్యేలు వీళ్ళు ఎందుకు మనం హామీ ఇచ్చాము, ఇవాళ వర్షం వస్తే ఏంటి ఏమవుతుంది, గొడుగులు వేసుకునైనా వెళ్ళి ఇచ్చారు. అట్లా ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చారో అది ఫుల్ఫిల్ చేయడానికి వ్యవస్థ మొత్తం కిందటి నెల కూడా అంతే జరిగిందండి, ఎమ్మెల్యేస్ అందరూ కూడా నియోజకవర్గాల్లో కూర్చున్నారు, పంపిణీ కరెక్ట్గా జరుగుతుందా లేదా, 1 డేలోనే మీరు అన్నట్టు 94% రాక చేశారు. ఇది కూడా మిగిలినది ఏంటంటే కొంతమంది ఆ ఇళ్లలో ఉండరండి, వాళ్ళు పొలం పనులకు వెళ్ళటం లేకపోతే ఇంట్లో ఎవరన్నా అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్కి వెళ్ళటం, కొంతమంది వేరే వాళ్ళలో ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడ రాయించుకుంటారు, కానీ ఒక్కోసారి వాళ్ళ బంధువులు ఇళ్ళ దగ్గర అక్కడ ఉండటం వాళ్ళని కూడా కొంత అందుబాటులో లేకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది, అది కూడా ఇక్కడ గమనంలో తీసుకోవాలి. తర్వాత ఇంకోటి చెప్పాడు ఆయన, ఈ అందరికీ కాదు అసలు సగం కూడా ఆయనకి ఇచ్చే ఆర్థిక పరిస్థితి ఉండదు సగం మందికి కూడా అని, కానీ మొత్తం మందికి అదే ఇస్తున్నారు. ఇంకా కొత్త దాన్ని ఇంకా వాళ్ళు ఏమి కొత్తగా చేర్చుకోవాలి, ఎందుకంటే ఇంకా నియమ నిబంధనలు అనేది ఇంకా చేయాలి కదండి. కాబట్టి పూర్తిగా ఇవాళ నిన్న అందిన తర్వాత జీతాలండి, ఉద్యోగస్తులకి జీతాలు అందమని కూడా భయపెట్టారు, కానీ నిన్న అందరికీ జీతాలు పడి ఒక ఉద్యోగస్తుడు అతను ఆనందం పట్టుకోలేక, అంటే గతంలో 1 తారీఖుకి జీతాలు పట్టడం అనేది వాళ్ళు మర్చిపోయారండి 5 ఏళ్లలో. అంతకుముందు 1 తారీఖు పడేయండి ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే జీతాలు కరెక్ట్గా వస్తాయని, కానీ ఈ 5 ఏళ్లలో 2019 నుంచి 2024 దాకా ఊళ్ళల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పరపతి కూడా లేదండి. సామాన్యంగా పచారీ షాపుల్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే రప్పిస్తారు, ఎందుకు వాళ్ళకి 1 తారీఖుకి జీతాలు వస్తే తీసుకొచ్చి ఇస్తారని, కానీ ఆ పరపతి కూడా పోయింది, ప్రభుత్వ ఉద్యోగులైనా వీళ్ళకి జీతాలు 1 తారీఖున పడవు అనేది. నిన్న ఒక ఉద్యోగి ఆఫీసులో తన సంతోషం వ్యక్తం చేయడానికి మాకు జీతం వచ్చేసింది నిన్న, మన ఎలక్ట్రానిక్ దీంట్లో చూపిస్తారు చూడండి, అతని జీతం బ్యాంకులో పడంగానే మెసేజ్లో వస్తుంది కదా, ఫలానా గంట ఫలానా నిమిషం ఫలానా సెకండ్కి పడిందని, ఆ డేటు రోజు టైము నిమిషాల సెకండ్లతో సహా అతనికి మెసేజ్ ఫోన్లో ఏదైతే వచ్చిందో నా జీతం పడింది ఫలానా అని ఆ సంతోషం పెట్టుకున్నాడు. అది నిన్న లోకేష్ గారు కూడా ట్వీట్లో పెట్టినట్టు చూశాను నిన్ను, అంటే అది బాగా వైరల్ అవుతుంది. గతంలో మర్చిపోయారు వాళ్ళు 1 తారీఖు మనకు జీతాలు పట్టడం అనేది లేదు, దయాదాక్షిణ్యాల మీద పడే పరిస్థితికి వచ్చింది. 15-20 దాకా వెళ్ళిన సందర్భాలు, 20 కూడా వెళ్ళిందా, లేట్ అవుతుందని తెలుసు, 10 దాటిన సందర్భాలు అనేక ఉన్నాయి, ఒక్కోసారి మీరు అన్నట్టు 15-20 కూడా వెళ్ళి ఉంటుంది. అది ఇవాళ నిన్న ఫస్ట్కి వచ్చేటప్పటికి మరి వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందండి, పిల్లలు ఇంట్లో కానీ సరుకులు కొనుక్కోవాలన్నా, వాళ్ళు పరపతి పుట్టక చనిపోయిన టీచర్స్ చనిపోయారండి, సూసైడ్ చేసుకున్నారు అప్పులు పుట్టక, టైంకి వీళ్ళకి అద్దులు కట్టలేక అనేక లెటర్ రాసి మరి మాకు ఊళ్ళో పరపతి లేకుండా పోయింది, అప్పు పుట్టట్లేదు, ఈ ఆర్థిక బాధలు తట్టుకోలేక చచ్చిపోతున్నా అని లెటర్లు రాసి చనిపోయారు.
అట్లా ఉద్యోగ సంఘాలు కూడా చాలాసార్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినాయి, మాకు ఇన్ టైం జీతాలు ఇవ్వండి అని. లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? అట్లా చాలా జరిగినాయి. నిన్న ఉద్యోగస్తులు మాత్రం ఈ 2 నెలల నుంచి కూడా వాళ్ళ మనసు ముఖాల్లో తేడా వచ్చిందండి, బాగా ఆనందంగా ఉన్నారు. గతంలో కూడా జీతాలు 1వ తారీఖు కంటే ముందే పండగ వచ్చిందని 27, 28 తారీఖుల్లో వేసిన సందర్భం చంద్రబాబు గారితో ఉంది. అది వాళ్ళు అప్పుడప్పుడు గుర్తు చేసుకునేవాళ్ళు జగన్ సందర్భం. అవును, పండగలు ఉన్నప్పుడు మళ్ళీ ఆ రోజు ట్రెజరీ హాలిడే ఉంటుంది పడదేమో అనే ఉద్దేశం మీద ముందిచ్చేవాళ్ళండి. అది ఉండేదండి, అది ఆ మానవత్వం అండి. అది ఉద్యోగులకు సంతోషం ఏంటండి, మరణాడైనా ఇవ్వాలి, 2వ రోజైనా ఇవ్వాలి. ఒక రోజు ముందేసారనుకోండి, వాళ్ళు పాపం పండగ ఆనందంగా చేసుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసి. దగ్గరికి వెళ్ళి చేయజాపాల్సిన పని ఉండవలసిన అవసరం లేదు కదండి. షాపువాడి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన ఇప్పుడు ఒక ఆత్మగౌరవం అనేది ఉంటుంది కదా, అదే పడింది అనుకోండి, చక్క పిల్లలతో ఆనందం గడుపుకున్నారు. అవును, అది ఆ రోజు వాళ్ళు చెప్పుకున్నారు కూడా, మాకు పండగ మూలాన ముందిచ్చినందుకు థ్యాంక్స్ అండి మనకి కూడా చెప్పుకున్నారు. అది ఉండాలండి, ప్రభుత్వం బిడ్డలే కదండి, ఉద్యోగస్తులు ఎవరు వాళ్ళని వేధిస్తేంటండి, అది అటువంటి ధోరణి మంచిది కాదు. గతంలో 1వ తారీఖున పింఛన్ ఇవ్వమంటే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి హాలిడేస్ ఉన్నాయి, బ్యాంకులు సెలవు ఉన్నాయి అని 3 రోజులు లేట్ చేసి 4వ తారీఖున ఇచ్చాడు. అది కావాలని చేసిన పని. అది ఏంటంటే, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్షన్ టైంలో ఈ పంపిణీ చేయొద్దని తెలుగుదేశం రాసిందని. తెలుగుదేశం రాయటం కాదు, కేంద్ర ఎన్నికల సంఘమే ఎన్నికల టైంలో మీరు ఈ పంపిణీని ఆపండి, ఎన్నిక ఈ మర్నాడు ఇవ్వమంది. దాన్ని రాజకీయం చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారి పేరు ఉపయోగించి ఆయన మీ మీద పిటిషన్ పెట్టాడు కాబట్టి డబ్బులు ఇవ్వట్లేదు. అసలు డబ్బులు కూడా లేవు వీడి దగ్గర. దాంతో బ్యాంకులకు తిప్పారు, సచివాలయానికి రమ్మన్నారు. మంచి ఎండాకాలం అండి. అవును, చనిపోయారు కదా, 5-6 మంది చనిపోయారు. ఏంటండి, 15-20 మంది చనిపోయారు. జవహర్ రెడ్డి గారి మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. మేము ఇచ్చిన ఆదేశం ఏంటి, మీరు చేసిన పని ఏంటని వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు తీసుకెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వండి, వేరే సోర్సుల్లో ఇచ్చేయండి, వేరే అంతే అది చెప్పారు. అంతే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమన్నారు తప్ప ఇవ్వద్దని చెప్పలా. వాళ్ళు ఇవ్వద్దని చెప్పి వక్రభాష్యం చెప్పి ఇబ్బంది పెట్టి ఊళ్ళల్లో చాలా అలజడి సృష్టించారండి. అది జవహర్ రెడ్డి గారి మీద కూడా ఒక మాయని మచ్చగా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా వారం చేసింది. జగన్ కూడా అది మచ్చే ప్రజలకు అర్థమైంది. ఇక్కడ చేతిలో ఉద్యోగులు ఉన్నారు, ఇవ్వచ్చు, కానీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఇవ్వలేదని వాళ్ళకు కూడా అర్థమైంది. మొన్న ఎన్నికల్లో చూశాను, తెలుసండి, వాళ్ళకి తెలుసు ఈ డ్రామాలన్నీ వాళ్ళు చూశారని. వీళ్ళ కార్యకర్తలే వెళ్ళి వాళ్ళకి డోలీలు కట్టి మోసుకురావటం, తర్వాత చనిపోతే మీరు బయటకు తీసుకురండి మేము ఊరేగిస్తాము. జోగి రమేష్ వెళ్ళి పెనమలూరులో, బాబు నువ్వు ఊరేగి వద్దు, ఏమొద్దు, చనిపోతే చనిపోయాడు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండడానికి దీనికి సంబంధం లేదు. లేదు, దీనికి మీరు మీ పని మీరు చూసుకోమని చెప్పి పంపించారు కదా. ఇవన్నీ కూడా మీడియాలో వచ్చేసినాయి కదండి, వైరల్ అయినాయి. అందుకే కదా ఇప్పుడు ఫలితం వచ్చింది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇప్పుడు నటించి ఎంతకాలం నమ్మిస్తామండి? ఇది జీవితం, సినిమా కాదు. సినిమాలో నటిస్తే నడుస్తుంది, జీవితంలో నటించి మనం మెప్పించలేము. వాస్తవాలు మాత్రమే గమనిస్తారు జీవితంలో. ఇప్పుడు ఆయన వివేకానందరెడ్డి గారు మాట్లాడినప్పుడు ఎంత నటించాడు జనం నమ్మారా? ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి వాళ్ళకి తెలుసుకున్నారు నిజాలు. ఆ ఫస్ట్లో నమ్మారు 2019లో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరికీ తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలవడానికి ఆలస్యమైంది, అట్లాగే ప్రజలకు కూడా కొద్దిగా ఆలస్యమైంది అంతే. కానీ నిజాలు అయితే బయటకు వచ్చినాయి.